హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందులో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఇవాళ వచ్చేసాను మార్నింగ్ రొటీన్తో అనమాట నేనైతే ఇవాళ మార్నింగ్ నా వర్క్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది రాగా తీసి నేనైతే మీకు పెట్టేస్తున్నాను సో నేనైతే ఫస్ట్ ఫస్ట్ లెగవంగాలనే చేసే పని వచ్చేసి నేను తలదు వేసుకుంటాను తలది వేసేసుకొని నెక్స్ట్ బ్రష్ చేసేసుకుంటే నా బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ అవుతుంది సో నెక్స్ట్ వర్క్స్ చేసుకోవడానికి నాకు కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే స్టార్టింగ్ ఈ పనే చేస్తాను అనమాట ఎవ్రీ మార్నింగ్ మీరు కూడా నాకులాగే మార్నింగ్ లెగవంగాలనే తలదు వేసుకొని బ్రష్ చేసుకుంటారా లేకపోతే కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని మీరు ఫ్రెష్ అప్ అవుతారా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ ఫస్ట్ హెయిర్ ధూ వేసుకొని నెక్స్ట్ బ్రష్ చేసుకొని నేనైతే నెక్స్ట్ వర్క్స్ని కంప్లీట్ చేసుకుంటాను సో ఎంతైనా మనం సెల్ఫ్ కేర్ తీసుకోకపోతే మనము మన మీద మనకి ప్రేమ లేనట్టే కదా అసలు రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను అనమాట ఒక క్వశ్చన్ మీద ఏంటి అంటే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మంచిగా మనకి రిటర్న్స్ ఇస్తుంది అనేసి సో నేనైతే నాకు నచ్చిన ఆన్సర్ బెస్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే అది ఖచ్చితంగా మన మీద మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక ఆ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ అలా బాగా వస్తాయంట మనము మన మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటము అంటే నథింగ్ బట్ మనము మన యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవటము మన యొక్క ఉన్న ఏనా కానీ ఇంప్రూవ్ చేసుకోవటము అలాంటివి కంపల్సరీగా చేస్తాము లేకపోతే మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవడానికి యూస్ చేస్తాము అలా మన మీద మనము ఇన్వెస్ట్ చేసుకోవటం వలన ఆ ఇన్వెస్ట్ చేసిన మనీ మల్టీప్లై అయిపోయి చాలా టైమ్స్కి రిటర్న్స్ వస్తాయంట సో ఒకసారి ట్రై చేయండి మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనిపించినప్పుడు మన మీద మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం వలన మనకి లార్జ్ రిటర్న్స్ వస్తాయంట సో నేనైతే ఇక్కడ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే టైంని నా మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం టైం నా కొరకు స్పెండ్ చేసుకుంటున్నాను సో దట్ మనము ఎఫెక్టివ్గా ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయగలుగుతాము అనేది నా ఒపీనియన్ నేను ఇక్కడైతే నేను మార్నింగ్ మార్నింగ్ గ్యాస్ట్ హౌస్ క్లీన్ చేసేసాను అనమాట నాకు నైట్ అసలు క్లీన్ చేయడానికి అస్సలు కుదరలేదు సో అదంతా క్లీన్ చేసేసి అంట్లు బయటేసి నాన పెట్టేశాను నెక్స్ట్ ఆల్రెడీ నైట్ నేను అట్టుపిండి కోసం వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట కొంచెం ఆ టైంలోనే బయట కూడా తీసి పెట్టేశాను అట్టుపిండిని సో ఇప్పుడు దాంట్లోకి నేను పచ్చడి చేస్తున్నాను నాకు పచ్చడి రాత్రి చేయడానికి కుదరలేదు అట్టుపిండి వేయటమే సరిపోయింది నాకు అందుకని నేనైతే ఒకవైపు పచ్చడి చేస్తే ఇంకోవైపు ఏమో హాట్ వాటర్ని నేనైతే బాయిల్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం హాట్ వాటర్ తాగుదామని రీసెంట్గా నేనైతే అప్లోడ్ చేసిన వీడియోలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట మొత్తం నార్మల్ వాటర్ హాట్ వాటర్ తాగకుండా దాంట్లో లెమన్ యూస్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తాగుతున్నాను సో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా లెమన్ తీసుకోవటం వల్ల మార్నింగ్ మార్నింగ్ అట్ ద సేమ్ టైం హాట్ వాటర్తో సో అందుకని నేనైతే తాగుతా తాగుతా ఉండే మా పెద్ద అబ్బాయి వివేక్ వచ్చాడనమాట వస్తే వివేక్ కూడా కొంచెం గ్లాస్లో పోసి ఇచ్చాను తాగుతా అంటే తాగుతాను అన్నాడు సో అందుకని ఇచ్చేసాను తాగేశాడు కొంచెం నేను కూడా కొంచెం తాగేసి హాట్ వాటర్ నెక్స్ట్ వర్క్స్లోకి వెళ్ళిపోయాను అనమాట మార్నింగ్ మార్నింగ్ చాలా చల్లగా ఉంటుంది సో అందుకని హాట్ వాటర్ తాగితే కొంచెం బాగుంటుంది నాకైతే సో అందుకని అయితే నేనైతే హాట్ వాటర్ని ప్రిఫర్ చేస్తున్నాను అంట్లు బయటేసి నానబెట్టేసాను కదా ఇందాకే సో అవి ఇప్పుడైతే తోమాలన్నమాట మార్నింగ్ కానీ నైట్ కానీ నీళ్ళలో చేయి పెట్టాలంటే అసలు ఎంత చలిగా ఉంటుందంటే అంత చలిగా ఉంటుంది కానీ తప్పదు కదా మనకి వర్క్స్ చేసుకోవాలి కాబట్టి నేనైతే అంత కష్టమైనా కొంచెం చేసేసుకుందామని చెప్పేసి అయితే చేసుకుంటున్నాను అనమాట అందరూ ఎలా చేసుకుంటున్నారు నాకైతే అర్థం కాదు మాకైతే ఇక్కడ చాలా చాలా చలిగా ఉంటుంది సో నేనైతే అనుకున్నాను మనం ఇక్కడ ఎప్పుడో ఒకసారి వచ్చే చలికి ఎంత ఫీల్ అవుతుంటే ఇలా ఉండే ప్రాంతాల్లో ఆల్వేస్ మంచు పడుతూ ఉండే ప్లేసెస్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటున్నారో దేవుడా అనుకున్నాను నేనైతే సో మ్యాక్సిమమ్ మనకైతే టూ మంత్స్ ఏమో చలి ఉండేది అంతకంటే ఎక్కువ ఉండదు కదా సో ఈ చలికే మనం బాధపడిపోతుంటే ఎలా అనిపించింది నాకైతే నాకైతే ఆంట్లు అవటం అయిపోయి నెక్స్ట్ ఫాస్ట్గా నేనైతే వంటగదిలోకి వెళ్ళిపోయి వర్క్స్ స్టార్ట్ చేశాను అనమాట నా చేతులు చాలా చల్లగా ఉన్నాయి సో ఇంకా స్టవ్ మీద వర్క్స్ చేస్తుంటే నా చేతులు కూడా కొంచెం నార్మల్ అవుతాయి కదా అని చెప్పేసి అట్లా ఇటం స్టార్ట్ చేసేసానమాట అప్పటికే టైం చాలా లేట్ అయింది అనిపించింది నాకు పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా సో అందుకని ఫాస్ట్గా స్టార్ట్ చేసేసాను నేను ఇందాకే ఇందాకే పచ్చడికి రెడీ చేసి పక్కన పెట్టేశాను చల్లగా అవుతుందని ఈ లోపల నేనైతే అంట్లు దొంగకొని వచ్చేసాను అనమాట సో అంట్లు దొంగకొని వచ్చేసరికి అది చల్లగా అయిపోయింది నెక్స్ట్ నేను అది మిక్సీకి వేసేసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ మిక్సీ గిన్నె కూడా కడిగేసాను సో దట్ ఇప్పుడైతే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అట్లే చేస్తున్నాను అనమాట నేనైతే పిల్లలకి బాక్స్ ఏం పెట్టి పంపించాను అనమాట ఎందుకంటే మార్నింగ్ సెక్షన్ అన్నంకూరలు వండేస్తే అది మధ్యాహ్నానికి చల్లగా అయిపోతుంది కదా మధ్యాహ్నం వాళ్ళు వచ్చే టైంకి రెడీ అయితే అవి వేడివేడిగా బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే చల్లగా ఉంది సో ఆ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే అలా ప్లాన్ చేస్తున్నాను ఇట్లా వేసేసి ఇచ్చేసాను అనమాట వాళ్ళు ఆ తినే పనిలో ఉన్నారు నేను ఈ లోపల పాలు కాసేస్తున్నాను ఎందుకు అంటే పాలు కూడా కొంచెం వేడిగా తాగితే బాగుంటుంది కదా అని చెప్పేసి చలికి పాలు కాసేసినా కానీ ఒక ఫైవ్ మినిట్స్లో అవి చల్లగా అయిపోతున్నాయి అనమాట కొంచెం మరీ గోరువెచ్చగా కూడా ఉండట్లేదు లోపల నేనైతే బాదం పప్పుల్ని నాన్ పెట్టేశాను ఆల్రెడీ నైటే సో నేనైతే ఇప్పుడు మార్నింగ్ అవి పీల్ చేసేసి పక్కన పెట్టేస్తే తల ఒక టూ త్రీ తీసుకొని కంప్లీట్ చేస్తారని చెప్పేసి అయితే నేనైతే పీల్ చేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఈ లోపల పాలు కాగుతున్నాయి కదా పాలు టిఫిన్ అండ్ ఆల్మండ్స్ తింటే కంప్లీట్ ఫుడ్ కదా సో నేనైతే అలా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఎవ్రీ మార్నింగ్ సో ఈ బ్లాగ్ నేను ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్